మేడం మేడం ఇల్లు తుడుస్తున్నారా? ఎంత కోపంగా ఉన్నట్టున్నారే మేడం. నేను ఒక్కసారి గీకుతున్నా. పాలు పడ్డాయా? పాలు పడ్డాయా? ఓకే, ఇంత ఇల్లు అయితే తుడుస్తున్నావు. అయితే ప్రస్తుతానికి ఈరోజు రోజు తుడుస్తా, రోజు తుడుస్తావా? సరే, వాడికి బట్టలు వేయి. వాడు అట్టాకి తిరుగుతున్నాడు. పాటలు వేయాలండి వాడికి. పాటలు పెట్టాలంటున్నా? పాటలు పెడితే కాపీ రైట్స్ క్లెయిమ్స్ వస్తాయి, అందుకని పాటలు పెట్టకూడదు. ఏమిరా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే చూసారు కదా, ఇల్లు మొత్తం తుడుచుకొస్తుంది సిరి అయితే. రే రే, కెమెరాలు అలా పడకూడదురా రే. ఏందిరా అది, బట్టలు లేకుండా తిరుగుతున్నావు రే. రే రే రే, నిన్ను తప్పించుకోవడానికి కెమెరా అంటూ ఇటు తిప్పాల్సి వస్తుంది మీ అమ్మని చూపించడానికి. నీ అబ్బే. ఓకే ఫ్రెండ్స్, మేడం అయిపోవచ్చిందా? ఓకే, సో ఈరోజంతా కూడా డైలీ వ్లాగే అన్నమాట. ఏం మేడం, మీరు తీయమన్నట్టు తీస్తాను మేడం. సదా మీ సేవలో కెమెరామ్యాన్ విష్ణు. ఏం మేడం, అంతేనా? ఏం మేడం, కువెల్ వరే వరే వరే, వీడు తిరగటం చూడు. ఏం తిరగటమో వీడు, వాడి బట్టలన్నీ వేయచ్చుగా. నీళ్ళు పోయాలన్నా? పోయలేదు ఇంకా. సరే, నీళ్ళు పోసి రెడీ చేయాలన్నా అన్నీ. ఓకే మేడం, ఇదంతా ఇంకా నెక్స్ట్ ఏంది? దేవుడికి పూజ చేయాలన్నా? ఓకే, మళ్ళీ ఇటు పక్క వచ్చావా? ఇటు పక్క వచ్చావా? ఓకే, అంత పెద్ద ఇల్లు ఏం కాదు మాది, చిన్న ఇల్లు అన్నమాట. ప్రతిరోజు ఈజీగా తుడసుకొట్టు చేతి మేడం అయితే. ఏ మేడం, ఎంత ఇల్లు అయినా తుడవాలనుకుంటే ఎంత ఇల్లు అయినా తుడవచ్చు. అంతేలే, కానీ ఏంటిది అది, పాలు బయట తెచ్చావా? అగ్గి ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చావా? అదే పాల ప్యాకెట్ ఏమైనా తీసుకొచ్చాము. పొద్దున్నే పాలు పోపించుకున్నారు కదా అని పోపించుకున్నారు మేడం. అదే పాలు తెచ్చారు కదా, మళ్ళీ ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చాము అని అడుగుతున్నా. రాయిజావా తాగేవా? తాగేవా రాయిజావా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు డైలీ ఎంత బ్లాగ్ తీసి పెడదాం, ఏనానా? ఓకే మేడం, దేవుడికి పూజ చేస్తున్నావా? ఏం దేవుడికి అదంతా ఖాళీ చేసామండి. అంత శుభ్రం చేయడానికి అంత తీసావా, అన్నీ తీసావా? సో అన్నీ కడగాల, కడిగిందిలే అమ్మ, అన్నీ కడిగేసే ఉన్నాయి కదా. మొత్తం సర్దాలా ఇప్పుడు? అదేలే, అంతా శుభ్రం చేసేసి ఇంత నుంచి పొద్దున్న నుంచి చాలా కష్టపడుతున్నావు పాపం. ఏం సరే, ఈరోజు కొంచెం ఎక్కువైంది కదా పని, దుప్పట్లని అవని ఇవని చాలా ఎక్కువైంది కదా, చాలా ఎక్కువైంది కదా పని ఈరోజు. అదే అంతేలే. సో ఫ్రెండ్స్, ఈరోజంతా కూడా బ్లాగ్ తీస్తున్నాం అన్నమాట. ఈరోజు అంటే మేము ఛానల్ ఓపెన్ చేసిందే ఇంకా బ్లాగ్స్ తీయడానికి కదా. డైలీ బ్లాగ్స్ తీస్తాము, అలాగే కుకింగ్ వీడియోస్ తీస్తాము, అలాగే కొంచెం డిఫరెంట్గా మంచి మంచి కామెడీ వీడియోస్ తీస్తూ ఉంటాము డైలీ అన్నమాట. ఈరోజైతే బ్లాగ్ అన్నమాట. ఏం మేడం,
ఈ రోజైతే బ్లాగ్ తీస్తున్నాం. ఈ రోజంతా కూడా సరే పడ వదిలేసి ఆడుకుంటాడు పోయి తీసుకెళ్ళి ఆడుకొని మేడం ఆడుకుంటే వాడు కాసేపు ఆడుకొని తర్వాత వాడి పని చూద్దు. పూలు తెచ్చుకుంటావా? ఓకే పూలుకి వస్తున్నావా మేడం? సో ఫ్రెండ్స్ మా ఈ చెట్టుకు అయితే ఎక్కువ పూలేమి లేవు, ఆడకాసిన ఉన్నాయి. అవే కోసి దేవుడికి పెడదామని చేస్తాను సిరి. అయితే ఏం సిరి అంతేనా? అయితే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఏంది మేడం, నువ్వే చెప్పాలి. ఇంకా మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ట్రై చేయండి, చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో అదో పైన కూడా ఉన్నాయి కదా, వదిన గుడి కావాలా? సరే కొన్ని ఇంకోటి ఆడవాళ్ళకి తిట్టుకుంటాయంట పూలు. పూలు తెంపుతున్నారు, ఇంత బాగా పూలు వస్తుంటే తింపుతున్నారు మమ్మల్ని. దేవుడి కాళ్ళకాడికే, కానీ అవి ఆలోచించట్లేదు కదా పాపం. మరి అవి ఆలోచించకుండా ఏదో అంటే ఆడవాళ్ళకి తిట్టుకుంటూ ఉంటాయంట అప్పుడప్పుడు, మమ్మల్ని తెంపుతున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు అని తిట్టుకుంటాయంట పూలు. అవునా? తల్లో పెట్టుకుంటేనే కదా, తల్లో పెట్టుకోకపోయినా కానీ తిట్టుకుంటాయి. అంటే పూలు తెంపుతున్నారు కదా, పూలు తెంపుతుంటే అలా తిట్టుకుంటాయి అన్నమాట. అవునా? ఏదో మాకు తెలిసినంత మేము చెప్తున్నాం ఫ్రెండ్స్, అంతేగాని ఏదో మాకు అన్నీ తెలుసు, మాకే తెలుసు అని మేము అంటాం లేదు. ఏం మేడం అంతేనా? అదే మాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాం. వాడిని బెడ్ మీద కూర్చోబెట్టు. నువ్వు తెచ్చావు కదా ఇప్పుడు, ఇప్పుడు తెచ్చావు గగ్గి పెట్టా. పూలు కాదురా, అగ్గిపెట్టి తీసుకొచ్చావుగా, కొట్టుకాడికి వెళ్ళి అగ్గిపెట్టాను, పెరుగుపేట తీసుకొచ్చావుగా. అగ్గిపెట్టి కూడా పెట్టావా? ఏంది ఫ్రిడ్జ్లో, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు, ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు. ఎక్కడ పెట్టావు? ఇదిగో మేడం అగ్గిపెట్టా. సో పూజ చేస్తుంది, ఇక పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ ఏందో మళ్ళీ తీస్తాము. ఇంట్లోనే చేస్తుంది పూజ. ఓకేనా ఏం మేడం? సో ఫ్రెండ్స్ మేడం ఒకసారి ఎప్పుడోసారి లేరా, ఖాళీగా ఉన్నప్పుడు పోదాంలే, ఇంటికాడ ఉన్నప్పుడు. నేను బేరాని వెళ్ళకుండా ఇంటికాడ ఉంటే ఒకరోజు పోదాం. ఈరోజు కాదు, ఈరోజు పని ఉంది, చాలా పని ఉంది ఈరోజు. వీడు అల్లరి మామూలు అల్లరి కాదు, చూపించలేదు, బట్టలు లేకుండా ఉన్నాడు వీడు, అందుకనే వాడి చూపించలేదు చిన్నగాడి. వాడు చూడు మళ్ళీ తలుపు నెట్టడం. రే ఓకే ఆడుకుంటున్నాడు తలుపుతోటి వీడు. ఓకే మేడం ఇంకా నెక్స్ట్ వీడియో అయితే ఇద్దాం మళ్ళీ. సో ఫ్రెండ్స్ సిరి అయితే కాఫీ చేసి ఇచ్చింది. ఓకేనా? కాఫీ ఒకసారి కనబడుతున్నాయి, ఒకసారి తెల్లగా కనిపిస్తుంది. సో అన్ని పనులు చేసి అలా కాఫీ చేసి ఇచ్చింది నాకు. సరిపోయింది, బాగున్నాయి కాఫీ, సూపర్ ఉన్నాయి కాఫీ. సరే నువ్వు ఏది చేసినా కానీ సూపర్ ఉంటాయి. వాడు చూడు బకెట్లో దిగుతున్నాడు, వాడికి ఏమో బట్టలు లేవు ఏమీ లేవు, బకెట్లో దిగుతున్నాడు. నీళ్ళు ఉన్నాయిగా, నేను నిద్ర వస్తుందా? ఇంకా బట్టలు ఉన్నాయా? బట్టలు ఉన్నాయా? కూర చేయాలా? చిన్న బొట్టు బిళ్ళ పెట్టుకున్నావు, కనబడతలేదా? లైట్గా కనిపిస్తుంది చిన్నగా జూమ్ చేస్తే. పైన ఏమో బొట్టు బాగా కనబడుతుంది కానీ
బొట్టు బిళ్ళ చిన్నగా కొంచెం కనిపిస్తుంది. తాగు నువ్వు కూడా. ఎట్ట ఉన్నాయి? బాగున్నాయి. నీ కాఫీ నువ్వే చెప్పు. బాగానే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కూర వండి బట్టలు ఉతకాలి. కూర వండి బట్టలు ఉతకాలా? అన్నం కూర వండి బట్టలు ఉతకాలి. అన్నం వండి అన్నం వండా? కూర వండాలి. కూర వండి బట్టలు ఉతకాలా? అవి రెండేనా? ఆ రెండే. ఓకే.